కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం. మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాన్ స్వార్త 4:22 వచనంలో ఈ విధంగా రాయబడింది, అయితే యథార్థముగా ఆరాధించేవారు తండ్రికి కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వాక్యం చదువుకుందాం. యోహాన్ స్వార్త 4:23, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించుకాల వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తాను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. మరి ఏ విధంగా దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు ఈ అధ్యాయంలో మనం చూడగలం. ఆరాధన అనగా తండ్రిని మహిమపరచడం, తండ్రిని గణపరచడం, తండ్రిని హెచ్చించడం, ఆయన నామమును పొగడం, కొనియాడడం. ఎవరు ఆరాధించాలి, కొనియాడాలంటే యథార్థంగా యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చూస్తారనే వాక్యం రాయబడింది. యథార్థవంతులకు ఎన్నో మేలులు దాచబడి ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుని ఆరాధిస్తున్నాము, ఏ విధంగా ఆరాధిస్తున్నాం, యథార్థంగా ఆరాధిస్తున్నామా? అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడని వాక్యం రాయబడింది. అట్టి వారిని దేవుడు కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడని కూడా వచనంలో రాయబడినది. కాబట్టి ఎందుకు మనం తండ్రిని ఆ విధంగా ఆరాధించాలి, ఎందుకు ఆ విధంగా యథార్థముగా ఆయన సేవించాలంటే, ఆయనే సత్యం, మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ఆ సత్యమును జీవమును మార్గమైన యేసు యథార్థవంతుడు. ఆయనలో యథార్థతనే ఉంది తప్ప వేరేది లేదు. కాబట్టి యథార్థవంతులు ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. యథార్థవంతుల జీవితం ఎంతో వర్ధిల్లుతుందని, ఎంతో ఆశీర్వదింపబడుతుందని వాక్యం రాయబడింది. దావీదు కూడా దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తున్నాడు, మనస్ఫూర్వకంగా ఆరాధిస్తున్నాడు. అందుకే గొర్రెల కాపరైన దావీదు ఆరాధన వీరుడిగా మార్చబడ్డాడు. ఆరాధన చేస్తూ తన స్థితిని మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో క్రీస్తును ఆరాధిస్తున్నాం. అయితే ఆరాధనలో సత్యం ఉన్నదా, ఆరాధనలో జీవం ఉన్నదా, ఆ జీవంతో ఆరాధిస్తున్నామా అని మనము ఆలోచించినప్పుడు ఇంకా మనం చక్కగా ఆరాధించగలం. అటు వారిని కోరుతున్నాడని వాక్యం రాయబడింది. పరలోకములో ఒకటే ఒకటి ఉంది, అక్కడ ఏమీ లేదు, ఏమీ మనకు కనబడదు. ఏంది ఒకటి అంటే ఆరాధన, ఆరాధన. పరిశుద్ధులు, దేవదూతలు తండ్రిని ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆరాధన, ఆరాధన, ఆరాధన. కాబట్టి భూలోకంలో మనం దేవుని ఆరాధించినప్పుడు పరలోకంలో కూడా సంతోషంగా ఆరాధిస్తాం, ఉత్సాహంగా ఆరాధిస్తాం, ఎంతో ఆనందంగా క్రీస్తులో పరవశిస్తాం. ఇలాంటి ఆరాధన మనము ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఆరాధనలో మనం కూడా పాలు పొందాలని, నిన్ను నీవు ఆశించాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకేందంటే ఆరాధన ఉన్న ఆశీర్వాదం ఒకటి చెప్తాను. మనం ఆరాధిస్తుండగా, క్రీస్తుని ఆరాధిస్తుండగా మనల్ని మనం మైమర్చిపోతాం. అప్పుడు దేవదూతలు ఆనందిస్తారు. అంతేకాకుండా ఆరాధనకు ఎవరైనా యేసు కూడా సంతోషించి మన హృదయ వాంఛలు తీరుస్తాడని వాక్యం రాయబడింది. కాబట్టి ఆరాధనలో ఎన్నో ఆశీర్వాదాలు రాయబడినాయి. ఇంకా మనం చూసుకుంటే యెషయా గ్రంథం 40:5 మనం చూసుకుంటాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం పొందుకుంటారని వాక్యం రాయబడింది, పరిగెత్తుతారని వాక్యం రాయబడింది, ఎగురుతారని వాక్యం రాయబడింది. ఆయన కొరకు ఎదురు చూసే వారికి బలం ఉంటుంది, ఆయన కొరకు ఎదురు చూసే వారికి జీవం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కాబట్టి ఎదురు చూసే అనుభవం ఎవరు చూడమంటే యథార్థంగా ఆరాధించి వారిని దేవుడు కోరుతున్నాడు. ఆ కోరే వారి జీవితం ఎంతో ఆనందం, ఉత్సాహం, సంతోషం. కాబట్టి ప్రతి ఆదివారం అని దేవుని ఆరాధిస్తున్నాం, అదే కాదు మనకు కావాల్సింది. ప్రతిరోజు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం అది ఆరాధన ఒక భాగంగా మనం అనుకున్నప్పుడు ఆదివారమే అని కాదు, ఏ రోజు అని కాదు, శ్రమలైనా, సంతోషమైనా, వేదనైనా, వ్యాధి అయినా, రోగమైనా, ఉత్సాహమైనా, ఏ పరిస్థితులైనా సరే క్రీస్తుని ఆరాధిస్తాం, ఆనందిస్తాం. ఆనందకరమైన జీవితం ఎంతో ఆశీర్వాదం. ఆశీర్వాదములు మనం ఇతరులకు చూపే వారిగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుడు. ఇలాంటి జీవితం మనందరికీ దేవుడు దయచేయగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి,
మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా నాయన, మీరు కోరుకున్నట్లుగా ఆరాధించి ప్రభువా తండ్రి అయిన మీలో ఆనందించి ప్రభువా మీ కొరకు విజయవంతంగా జీవించినట్లుగా యేసయ్యా నాకు మాకు మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. యేసురాజా మీకు వందనాలు తండ్రి. నాయనా తండ్రి అయినా అయ్యా సత్యంతోనూ జీవంతోనూ ప్రభువా ఆరాధిస్తూ ప్రభువా తనైనా మీలో ఆనందిస్తూ ప్రభువా మీ కొరకు విజయవంతంగా జీవించినట్లుగా ప్రభువా నాకు మాకు మీ సన్నిధి అనుగ్రహించండి ప్రభువా యేసయ్యా. మీరు త్వరలో రానంటున్నారు తండ్రి. నాయనా యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీ కొరకు సిద్ధపడితే నేను అనేకులను సిద్ధపరచినట్లుగా ప్రభా ప్రభా నైనా ప్రతిదినము ప్రతి క్షణం ప్రభా తండ్రి ఆరాధిస్తూ ప్రభా తండ్రి ఆరాధనలో ఆనందించినట్లుగా ప్రభాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అతి మీకిలి వినయంతో వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.